हाय फ्रेंड्स, मीरु चूस्तुन्नारु ईश्वर टेक यूट्यूब चैनल। मेमु पेट्टे लेटेस्ट अपडेट्स मीरु मिस काकुंडा चूडाली अंटे सब्सक्राइब चेसी पक्कने उन्न बेल आइकॉन नी क्लिक चेसी ऑल पै टैप चेयंडी। फ्रेंड्स, हाई फ्रेंड्स, वेलकम टू ईश्वर टेक यूट्यूब चैनल। फ्रेंड्स, वीडियो मीकोसम अद्भुतम व्हाट्सएप स्टेटस कोसम मंची ब्यूटीफुल मैजिक टेम्पलेट नैन क्रिएट फ्रेंड्स। सो बेसिक चेप्पालंटे इप्पुडु मीरु डिस्प्ले मीद डेमो चूस्तुन्नारु कदा, सेम इदे विधंगा मी योक्क फोटोस इला मनकु चेंज अवुतू ओक मैजिक लांटी व्हाट्सएप स्टेटस वीडियो अनेदी क्रिएट अनेदी चेसुकोवाली फ्रेंड्स। सो इवन्नी एफेक्ट्स नी एला क्रिएट चेयाली, मन फोटोस नी एला अप्लाई चेयाली अनेदी फुल क्लारिटीगा डीटेल गाइडेंस इस्तानु। वीडियो ने एक्कड स्किप चेयकुंडा एंड वरकु चूडंडि, अप्पुडे मीकु फुल क्लारिटीगा अर्थमवुतुंदि। फ्रेंड्स, मीकु ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తా। ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూపిస్తా, చూడండి। చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది। సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫోటోస్ని కూడా ఇలా క్రియేట్ చేసుకొని ఒక అంతాక్షరి లాంటి వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫోటోస్ని ఎలా యాడ్ చేయాలి, ఈ యొక్క బ్లింకింగ్ ఎఫెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను। వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది। ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది। చూసిన ప్రతి ఒక్కరు వీడియోకు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి। నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు। ఫ్రెండ్స్, వీడియో నచ్చితే గనక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్ లోకి వచ్చి ఆసోమో ఎక్సలెంట్ ఓ నైస్ ఓని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి, ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా। ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్దాం। ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర, లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి। ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది, మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్। ఇక్కడ ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియన్ ఫర్ ఆప్షన్స్ వస్తాయి, ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి। సెలెక్ట్ చేసి లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి। సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 10 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ ఉంది రైట్ ఇస్తున్నా, మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ చేసుకొని టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ అనేది యూజ్ చేస్తాను। ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అంటుంది, చూసుకోండి। ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసుకుని ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా అక్కడ నుంచి మీకు ప్రొవైడ్ చేశాను। సో అక్కడ నుంచి వన్స్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి। సో వన్స్ యాడ్ ఇచ్చేసాక మనకు ఇలా ఫుల్ స్క్రీన్ వరకు మనకు డ్రాగ్ చేయద్దు, ఎందుకంటే మనకు ఎఫెక్ట్ కార్నర్లో మిస్ అవుతుంది ఓకే। సో అందుకు నేను కొద్దిగా ఇలా డ్రాగ్ చేసి మీకు ఇష్టం వచ్చినట్టు మీరు పెట్టుకోండి। సో వచ్చేసి నేను ఈ యొక్క లెవెల్లో పెట్టేసి టిక్ మార్కుని రైట్ ఇస్తున్నా, సేమ్ ఈ యొక్క లేయర్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి టిక్ మార్కుని రైట్ ఇస్తున్నా। నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, మీరు ఎవరి ఇమేజ్ని అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఫస్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి। సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా। సో ఇక్కడ ఇమేజ్ను సెలెక్ట్ చేసుకొని మనకు కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది, క్రాపింగ్లోకి వచ్చేసి ఈ యొక్క మనకు లేయర్ను కొద్దిగా అవుట్ చేయండి, అంటే ఈ యొక్క లేయర్ను కొద్దిగా క్రాపింగ్ అనేది చేసుకొని ఇక్కడ టిక్ మార్కుని రైట్ ఇవ్వండి। సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా ఇలా జూమ్ తగ్గించేసి కరెక్ట్గా ఈ యొక్క స్క్వేర్ బాక్స్లో మనకి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి ఓకే। సో వన్స్ యాడ్ ఇచ్చేసాక ఇక్కడ టిక్ మార్కుని రైట్ ఇవ్వండి। సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా సెట్ అయిపోయిందో, సేమ్ ఇలా వచ్చేసాక సేమ్ అదే లేయర్ మీద టచ్ చేసి మనకి ఇలా ఒక జస్ట్ మనకు 2 or 3 సెకండ్స్లో పెట్టుకొని ఇక్కడ మనకు టిక్ మార్కుని రైట్ ఇవ్వండి। సేమ్ నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఎవరి ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటో వాళ్ళ ఇమేజ్ని 1 by 1 మనం ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇమేజ్ని ఇలానే సెలెక్ట్ చేసి కింద స్క్రోల్ చేసి మళ్ళీ క్రాపింగ్లోకి వచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ మళ్ళీ అలా డ్రాగ్ చేసుకొని మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ పెట్టుకొని టిక్ మార్కుని రైట్ ఇచ్చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి కొద్దిగా ఇలా లేయర్ మళ్ళీ అవుట్ చేసి సేమ్ ఇలా మనకు స్క్రోల్ అప్ చేసి ఇలా మొత్తం అన్ని బాక్సులకి ఇక్కడ మనకు నింపేయండి ఓకే। సో వన్స్ నింపేచాక మళ్ళీ ఈ యొక్క లేయర్ను కూడా కొద్దిగా మళ్ళీ 2 or 3 సెకండ్స్ పెట్టేసి టిక్ మార్కుని రైట్ ఇవ్వండి। నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఇలా మొత్తం మీరు ఎన్ని ఇమేజ్ ఇస్తారో అన్ని ఇమేజ్ కూడా మీరు అప్లై అనేది చేసుకోండి। సో వన్స్ అంతా అప్లై చేశాక సేమ్ మళ్ళీ క్రాపింగ్లోకి వచ్చేసి కొద్దిగా ఇలా మళ్ళీ ఇక్కడ స్క్రోల్ చేసుకోండి ఓకే। సో ఆల్మోస్ట్ మనకు మార్నింగ్ వీడియో చూసారు కదా, సేమ్ అలాగే ఉంటుంది, కాకపోతే ఇందులో కొద్దిగా నేను డిఫరెంట్గా చేంజ్ అయితే చేశాను ఓకే। సేమ్ ఈ యొక్క లేయర్ కూడా తగ్గించేసి మళ్ళీ అదే లెంత్లో పెట్టేసి మీకు ఇంకా లెంత్ కావాలంటే లెంత్ అయినా
పెట్టుకొని సేమ్ ఆ యొక్క ఇమేజ్ ను ఇలా మనకి ఒక్కొక్క చోట ఒక్కొక్కటి యాడ్ ఇచ్చుకుంటూ రండి. ఓకే, సో వన్స్ అంతా యాడ్ ఇచ్చేసాక సేమ్ ఇక్కడ టిక్ మార్క్ ని రైట్ ఇవ్వండి. సో ఇక్కడ నుంచి వెరిఫై చేసుకోండి ఈ యొక్క మూడు ఇమేజే. సో చూడండి ఈ విధంగా మనకు బేసిక్ ఎఫెక్ట్స్ లో మనకు అంటే ఈ యొక్క ఇమేజ్ మనకు బ్లింకింగ్ అవుతుంటాయి. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు ఫుల్ స్క్రీన్ ఫోటో తీసుకోండి. అంటే మనకు కపుల్స్ ఉంటారు కదా, సో ఈ యొక్క కపుల్స్ ఇమేజ్ ను సెలెక్ట్ చేసుకొని ఇది మనకు సరిగా వర్కౌట్ అవ్వదు. సో అప్పుడు మీరు మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి కొద్దిగా మనకు కపుల్స్ బాగుంటుంది కదా, సో ఆ యొక్క ఇమేజ్ ను మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. చూనికి బాగుండాలి హైలైట్ గా. సో ఇక్కడ బాగుంది ఈ యొక్క ఇమేజ్ ను సేమ్ మళ్ళీ క్రాపింగ్ చేసుకొని కొద్దిగా అలా లేయర్ అవుట్ చేసి టిక్ మార్క్ ను రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ కూడా ఇప్పుడు మనకు పెద్దదిగా ఇవ్వండి. అంటే అక్కడ మనకు చిన్న చిన్నది ఇచ్చేసాం, సో ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ వర్క్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ కూడా ఫుల్ వర్క్ డ్రాగ్ చేసి సేమ్ ఇక్కడ మనకు టిక్ మార్క్ ను రైట్ ఇవ్వండి. సేమ్ మీరు బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే ఇమేజ్ యాడ్ చేశారో ఆ యొక్క ఇమేజ్ మీద, అంటే నేను ఇచ్చాను కదా మీకు డిస్క్రిప్షన్ లో, ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ ఇక్కడ త్రీ డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు బ్లింక్ టు ఫ్రంట్ అనివ్వండి. అంటే ఫ్రంట్ ఆ యొక్క లైన్స్ మనకు డాట్స్ అనేవి మన ఫ్రంట్ సైడ్కి వస్తుంది, ఇమేజ్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో వన్స్ అంతా ఇచ్చేసాక టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ ను కూడా కరెక్ట్ ఎఫెక్ట్ ను ఇట్లా మనకి డ్రాక్ చేసుకోండి. డ్రాక్ ఇచ్చేసి టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి సో ఇక్కడ నుంచి ఇప్పుడు వెరిఫై చేసుకోండి. సో చూడండి మనకు ఇలా ఇమేజ్ అయితే చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇలా మొత్తం మీరు ఇమేజెస్ అన్ని డ్రాక్ చేసుకోండి. సో ఇక్కడ నేను అయితే డ్రాక్ చేశాను, సో ఆల్మోస్ట్ అయితే నేను చూపిస్తాను అది. ఇప్పుడు మనకు ఇక్కడ ఒక టెంప్లెట్ అనేది రావాలి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఒక టెంప్లెట్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క టెంప్లెట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లోనే ఆల్ మెటీరియల్స్ తో మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లింక్ అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ లింక్ అని రెండు ఇచ్చిండని అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని సేమ్ మళ్ళీ ఇక్కడ మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. కొద్దిగా ఈ లేయర్ ను కొద్దిగా క్రాప్ చేసుకొని మీకు ఎంత లెంత్ లో కావాలో అంత లెంత్ లో క్రాప్ చేసుకొని ఇక్కడ మనకు టిక్ మార్క్ ను రైట్ ఇవ్వండి. సో ఇచ్చేసాక ఈ యొక్క లేయర్ ను ఇలా మనకు ఎక్కువ లాంగ్ ఫ్రేజ్ చేసి కరెక్ట్ గా మీకు ఎంత లెంత్ లో కావాలో అంత లెంత్ లో పెట్టుకొని సేమ్ మళ్ళీ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అని ఆప్షన్. ఓకే, సో చాలా మందికి బ్రో నాకు బ్లెండింగ్ ఆప్షన్ రావట్లేదు, నాకు డబ్బులు అడుగుతుంది, ప్రీమియం అడుగుతుంది అని చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి. ఫ్రెండ్స్ మీకు డబ్బులు అడిగినా కూడా మీకు బ్లెండింగ్ ఆప్షన్ రాకపోయినా కింద డిస్క్రిప్షన్ లోనే కైన్ మాస్టర్ ఫోన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. కొన్ని మీకు సెటింగ్స్ చెప్పాను, ఆ సెటింగ్స్ మీ మొబైల్లో చేసుకోండి, ఆల్మోస్ట్ బ్లెండింగ్ వస్తుంది, అన్ని వర్క్ అవుతాయి. ఓకే, సో సింపుల్ గా బ్లెండింగ్ అని వచ్చేసి ఇక్కడ మనకు టిక్ మార్క్ ఉంది రైట్ ఇవ్వండి. ఓకే, బ్లెండింగ్ వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ ఉంది రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క లేయర్ కు నా మ్యూజిక్ కూడా రిమూవ్ చేస్తున్నా, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇక్కడ నుంచి వెరిఫై చేసుకోండి. సో ఇంకా చూడండి మనకు ఇమేజ్ ఇలా చేంజ్ అవుతుంటాయి అండ్ మీకు ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఇలా అన్ని మనకు ఎఫెక్ట్ వస్తాయి ఎందుకంటే. సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఒక వీడియో అయితే నేను సెటప్ చేశాను, ఆ యొక్క వీడియోని ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి. ఈ యొక్క టెంప్లెట్ కూడా మ్యూజిక్ అయితే రిమూవ్ చేశాను. సో ఇక్కడ ఆల్మోస్ట్ నేనైతే ఇమేజెస్ అన్ని యాడ్ చేశాను, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ విధంగా మీరు అన్ని ఇమేజ్ని ఇలా యాడ్ అనేది చేసుకోండి. చూడండి నేను ఎన్ని ఇమేజ్ అయితే అప్లై చేశానో ఈ విధంగా మొత్తం అన్ని అప్లై చేసుకొని కరెక్ట్గా మనకు యానిమేషన్స్ లో పెట్టుకొని సో ఈ యొక్క టెంప్లెట్కి అయితే మ్యూజిక్ రిమూవ్ చేశాను కదా. ఇలా మొత్తం అన్ని సెటప్ చేసుకొని ఇంకా ఆల్మోస్ట్ మీకు టెంప్లెట్ నేను యాడ్ చేయాల్సింది చూపించాను. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి వెరిఫై చేసుకోండి. సో చూడండి ఇంక ఎంత అద్భుతంగా ఉందో, వావ్ సూపర్ కదా. సో ఈ విధంగా మనకు చేంజ్ అవుతూ అలా మనకు వస్తూ ఉంటాయి. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ మనకు ఇమేజెస్ వీడియోస్ ఆడియోస్ అన్నీ వచ్చేసాయి. ఇంకా మీకు ఆడియో కావాలంటే ఇక్కడ ఆడియో ఆప్షన్ ఉంది, మీ మొబైల్ ఆల్ సాంగ్స్ ఉంటాయి, మీకు నచ్చిన సాంగ్స్ అక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేసుకోండి. ఓకే, సో ఇంకా బేసిక్గా వీడియో వచ్చేసింది, ఆడియో వచ్చేసింది, ఇమేజ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర ఆప్షన్ ఉంది, సెర ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలో ఉండే హైలో పెట్టుకొని ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ అండ్ ఫ్రెండ్స్, ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలి మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చండి, లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలా నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై.